హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొంచెం స్పెషల్ వీడియో. ఏంటనుకుంటున్నారా, రైస్ కుక్కర్లో రోటి పచ్చడి చేస్తున్నాను. ఎప్పుడన్నా గ్యాస్ అయిపోయిందని టెన్షన్ పడకుండా మనకి రోటి పచ్చడి చేసుకోవచ్చండి. ఎలానో చూద్దామా. ఇదిగోండి, రైస్ కుక్కర్ ఆన్ చేసేసి ఒక 20 పచ్చిమిరపకాయలు, 4 టమాటాలు, 10 బెండకాయలు, ఒక చిన్న అర గ్లాస్ నీళ్లు వేసి రైస్ కుక్కర్లో పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల మధ్యలో ఉడికించుకోండి. సో ఉడికేటప్పుడు ఏం చేయాలంటే, మంచిగా లేతగా ఉన్న నాలుగు వంకాయలను వేసేసి ఒక స్పూన్ నూనె వేసి మంచిగా మగ్గించుకోండి. గుర్తుపెట్టుకోండి, బాగా మగ్గాలన్నమాట. సో ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత 2 వెల్లుల్లిపాయలు తీసుకొని జస్ట్ కొంచెం అట్లా దంచండి. దంచి ఈ దీంట్లోనే వేయండి. ఇవన్నీ వేసిన తర్వాత కాస్తంత చింతపండు వేసి పప్పు గుత్తి వేసి మెత్తగా మెదుపుకోండి. మెదిగిన తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డను కట్ చేసుకొని బాగా మెదుపుకొని గిన్నెలోకి తీసుకుంటే టేస్టీగా ఉండే రోటి